కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, అదేవిధంగా కోవిడ్ జాగ్రత్తలను పాటించాలని కోరుకొండ పిహెచ్సి డాక్టర్ రవిచంద్ర తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజాం నియోజకవర్గం కోరుకొండ పిహెచ్సి డాక్టర్ రవిచంద్ర 19 న్యూస్తో మాట్లాడారు. చాలా మంది వ్యాక్సిన్ వేయించుకున్నామనే ధైర్యంతో కరోనా జాగ్రత్తలు పాటించకుండా తిరగడం సరికాదన్నారు. వ్యాక్సిన్ చేయించుకోవడం వల్ల వైరస్ సోకదని అనుకోవద్దని, అయితే మరణాల రేటు తగ్గిస్తుందని, వ్యాధి నిరోధక శక్తి పెంచుతుందన్నారు. కోరుకొండ పిహెచ్సి పరిధిలో ఇంతవరకు 3600 మందికి కరోనా వ్యాక్సిన్ వేయడం జరిగిందని, సోమవారం నుంచి మరికొంతమందికి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాక్సిన్లు ఒకటే ప్రభావం చూపిస్తాయని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తవని, అయితే కొద్దిపాటి జ్వరం వచ్చే అవకాశం ఉందన్నారు. సోమవారం నుంచి 18 సంవత్సరాలు నిండిన యువకులు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుని వ్యాక్సిన్ పొందుతున్నారు. దీనికి భయపడవలసిన అవసరం లేదన్నారు. హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి కూడా సుమారుగా 2000 మందికి వేసామండి. ఇంకా ఫస్ట్ డేస్ కావాలని చెప్పేసి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అందరూ వస్తున్నారు. ఈరోజు మటుకి వ్యాక్సినేషన్ లేదు, సెషన్ సైట్ ఇవ్వలేదండి. ఈరోజు మాకు మండే వస్తుందని చెప్పి చెప్పారండి, సోమవారం వస్తుందని చెప్పారు. ఈరోజు లేదని చెప్పేసి అందరికీ తెలియజేశాము. నిన్న సెకండ్ డోసు ఫ్రంట్ లైన్ వర్కర్స్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్కి ఫస్ట్ డోసు, సెకండ్ డోసు వేసాము. జనరల్ పాపులేషన్కి సెకండ్ డోసు వేసాము. నిన్న 100 డోసులు ఇచ్చారండి, 10 వైన్స్ ఇచ్చారు. అవి మొత్తం ఖర్చు అయిపోయినవి. ఈరోజు వైన్స్ లేవు కాబట్టి ఈరోజు సెషన్ ఇవ్వలేదండి. మళ్ళీ వైన్స్ పంపిస్తేనే, వ్యాక్సిన్ పంపిస్తేనే సెషన్ చేస్తామండి. సుమారుగా మా దగ్గర ఇంకా 45 సంవత్సరాలు పైపడిన వాళ్ళు, 60 సంవత్సరాలు పైపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి రోజు ఫోన్ చేసి అడుగుతున్నారు ఎప్పుడు వస్తుందని వ్యాక్సిన్ అడుగుతున్నారు. వస్తుంది, చేస్తామని చెప్తున్నాము. అందరికీ రిజిస్ట్రేషన్ కూడా ముందుగానే చేయమని అడుగుతున్నారు. అవదండి, వ్యాక్సిన్ వచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి అలా చెప్పి పంపిస్తున్నాము. ఇందుకు పొలిటీషియన్స్ నుంచి, లోకల్ లీడర్స్ నుంచి బాగా ప్రెజర్ ఎక్కువ వస్తుంది, మాకు చేయండి అని. వాళ్ళకి 40 సంవత్సరాలు భయపడకుండా చేయమని చెప్పి చెప్తున్నాము. 40 సంవత్సరాలు భయపడిన వాళ్ళకే చేయమని చేయించుకోవాలని చెప్పి చెప్తున్నాము. కానీ వాళ్ళ ప్రజలు మాకు చేయండి, మేము జనాలు తిరుగుతాము అని చెప్తున్నారు వాళ్ళు. అదే 1వ తారీఖు నుంచి 18వ సంవత్సరం ఇంకా అవ్వలేదు. గవర్నమెంట్ ఆదేశం ప్రకారము మనకి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఫస్ట్ నుంచి చేస్తున్నారు, కానీ అది ఇంకా అమల్లోకి రాలేదండి. మనకి అది ముందుగా మనకి 40 సంవత్సరాలు ఉన్నవాళ్ళందరికీ కంప్లీట్ చేసిన తర్వాతే, అంటే ఈ కరోనా వైరస్ ఇప్పుడు తీవ్రంగా ఉంది కాబట్టి వాళ్ళే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి, వాళ్ళకి కంప్లీట్ చేసిన తర్వాతే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి చేయమని చెప్పేసి మనకి గవర్నమెంట్ చెప్తుంది. దాని ప్రకారమే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుగా స్లాట్ బుకింగ్ లింకులు పంపించారు, దాంట్లో చేస్తున్నారు. దాని గురించి కూడా జనాలు ఫోన్ చేస్తున్నారండి, అంటే మనకి సెషన్ సైట్ కనబడలేదని చెప్పేసి అడుగుతున్నారు. నిన్నటి నుంచి బ్లాక్ చేశారని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు. ఇప్పుడు కోవిషీల్డ్, కోవాక్సిన్ మన దగ్గర మనకి పిఎస్సి కోరుకొండకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉంటుందండి. కోవాక్సిన్ అనేది మనకి 14వ తారీఖున స్పెషల్ ట్రయల్ జరిగిందండి, ఏప్రిల్ 14వ తారీఖున. ఆ రోజు ఒక 200 మందికి 200 డోసులు కోవాక్సిన్ ఇచ్చారు. అంతే తప్ప మిగతా అన్ని కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉంటుంది. కోవాక్సిన్ వ్యాక్సిన్ మళ్ళీ ఈ నెల 14వ తారీఖు వస్తుంది. ఆ 200 మందికి వస్తుంది తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి రాదు. కోవిషీల్డ్ మీద, కోవాక్సిన్ మీద రెండు ఒకటేనండి. కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే రెండు వ్యాక్సిన్స్ రెండు ఒకటే.